నేను కోరుతున్నది ఏంటంటే నా తెలంగాణ రైతు అంటే ఆదర్శం దేశానికే ఒక సిపాయి లాగా ఉండాలి ఆదర్శం ఉండాలి అనే దానిలో నేను ఏమేం చేస్తున్నా మీకు తెలుసు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని సదుపాయాలు తెలంగాణలో మన రైతాంగం చేసుకుంటున్నాం కొంతమంది పిచ్చి పిచ్చి మాట్లాడని చెప్పి అంతే పోను ఏమని అనుకోని చెప్పి అంతే జరుగుతుంది అంతే జరుగుతుంది అట్లే దయచేసి అడవుల పెంపకం విషయంలో 100కి 100% పూర్తి స్థాయి శ్రద్ధ మీరు వహించాలి నర్సాపూర్ 92,000 ఎకరాలు రావాలి దీనికి సమానంగా మళ్ళా సోషల్ ఫారెస్ట్ కూడా బ్రహ్మాండంగా పెరగాలి నేను గ్రామ పంచాయతీలకు చాలా డబ్బు పంపిస్తాను నరేగా నుంచి చాలా డబ్బు మొన్ననే టైప్ చేశాం అదే విధంగా మున్సిపాలిటీలకు కూడా పంపుతున్నాం కానీ మరి నేను ఇంత కథ చెప్తుంటే కేసీఆర్ ఏదంత దేశమంతా చెప్తున్నా మరి మాసంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు మీ ఎమ్మెల్యే నేమ్ నా కాయిదం ఇచ్చిండు నువ్వు టౌన్ కింతిచ్చిన ఏం అడగమని నువ్వు రానరు అంటే దొడ్డకొచ్చిన కూడా పెండబెట్టకపోతుంది అన్నట్టు రాగానే కాయిదం చేతికి మీ మంత్రి నిన్న రాత్రి నుంచి నా ఎమ్మెల్యే వాడు వీళ్ళిద్దరు నువ్వు ఇంత దూరం వచ్చి ఏం చెప్పకపోతే అది ఎట్లా అవుతుంది అది ఎవరి బాధ చెప్పుదామంటే మీ కథ పెద్దగా అయిపోయింది ఈ పైసలేమో లేవు కరోనా దెబ్బ కానీ మరి చెప్పక తప్పదు చేయకూడదు తప్పదు ఇది 2201 గ్రామ పంచాయతీల్ని 7 మండల కేంద్రాలు కాక మొత్తం 208 ఉన్నాయి మీకు మీకు వచ్చే సపరేట్ అది కాకుండా ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీకి నేను వచ్చిన ఈ సందర్భంగా ఒక 20 లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు చేస్తున్నాం నేను ధర్మారెడ్డి గారిని కోరుతున్నాను ఈ పనులు దయచేసి సర్పంచులతోనే చేయించాలి ఎవరు ఊరు పని వాళ్ళు చేసుకుంటారు ఇంకా ఆ గ్రామాలు ఏది ప్రయారిటీ ఏది చేయాలి మా రొటీన్కి వచ్చే నిధులకు కాకుండా ఇది ఒక కమ్యూనిటీ వాళ్ళు కట్టుకుంటారా ఇంకోటి కట్టుకుంటారా వాళ్ళకి ఏది అత్యవసరం ఉందో ఆ నిర్ణయం గ్రామాన్ని తీసుకొనియండి 20 లక్షల రూపాయలు 7 మండల కేంద్రాలని మంచిగా అద్దం లెక్క కావాలి మదన్ రెడ్డి గారు 7 మండల కేంద్రాలకు కూడా 7 కోట్ల రూపాయలు ఇద్దాం ఈచ్ కేంద్రానికి వాళ్ళకి 20 లక్షలు రావు 1 కోటి రూపాయలు వస్తాయి దానికి చేసుకుందాం ఈ మున్సిపాలిటీ కూడా కొత్తగా మున్సిపాలిటీ అయింది నాకు తెలుసు ఆ విషయం మంచిగా జరగాలి ఇది బాగుపడాలి దీనికి కూడా ఒక 25 కోట్ల రూపాయలు మంజూరు చేద్దాం ఆ విధంగా ఇంత కరోనా కష్టకాలంలో నేను ఈ మాట చెప్తున్నా చూడు నువ్వు పోతున్నా నన్ను నర్సాపూర్ పోయి చాలా దుంకులను మా కచ్చిందని నన్ను గుంజి కొడతారు బయట అంతే ఊకుంటారా అలా అందులో ఈయనే పంచాయతీ పెడుతుంది అవి అట్లా ఇట్లుంటుంది కథ ఎందుకని చూసి భూపాలం పడుతుంటారు చూడు అయితే ఏదైనా కానీ మొత్తానికి నర్సాపూరు సునీత గారు మదన్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తాను మీకు మంచి ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మంచి టీంగా హరీష్ రావు గారు ఉన్నారు మంచి పని జరుగుతుంది నేను అన్ని బాధలు బాకీలు తీర్చుకున్నా పాత మెదక్ జిల్లాకు గోదావరి నీళ్ళు ఒకటి వస్తున్నాయి అది కూడా వచ్చేస్తే నారాయణఖేడ్తో సహా ఒక్క జైరాబాద్కి లేదు దాన్ని లిఫ్ట్ పెట్టుకుందాం సింగూరు నుంచి వాళ్ళు కూడా బాగుపడతారు సో నారాయణఖేడ్కు దాన్ని కూడా పెట్టుకుంటాం ఈ డబ్బులు తీసుకొని దయచేసి మీరు ఇది ఒక్క విడతలో రావు ధర్మారెడ్డి గారు కొంచెం పనులు లేట్గా స్టార్ట్ చేయాలి కొంచెం ఎస్టిమేట్లు గిస్టిమేట్లు నేయించి ఏ ఊరోళ్ళు నా ఊళ్ళో పనిచేయనండి మండల కేంద్రంలో కూడా మీ మండలంలో మీరు నిర్ణయం తీసుకోండి మన మిత్రుడు వచ్చిన పబ్బరామేష్ అక్కడ నిలబడి ఉండే ఓ దరఖాస్తు పట్టుకొని శివంపేట మండల కేంద్రం కాడ ఉండే ఆయన కొడుకు జరిపిస్తున్నట్టు బహుశా ఉన్నారు కదా సో అట్లా మండల కేంద్రం వాళ్ళను వాళ్ళ మండల కేంద్రానికి వాళ్ళనే చేసుకోమనండి వాళ్ళని నిర్ణయం చేయించండి మన పైనుంచి మనం చేయడం కాకుండా ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో వాళ్ళకి ఏది అవసరమో ఉన్న డబ్బులకి కలేసుకొని చేసుకోవాలి ఈ డబ్బులు ఒకసారి రావు మీకు అది కూడా చెప్తున్నాను నేను 2 విడతలుగా వస్తుంది ఇప్పుడు డబ్బులు తక్కువనే కాబట్టి ప్రభుత్వంలో మీకు ఆర్థిక మంత్రి మీ జిల్లా కాబట్టి ఆయన కూడా మీ ఎమ్మెల్యే గారికి చెప్తాడు ఎప్పుడు డబ్బులు వచ్చేది కాబట్టి మీరందరూ కలిసి అద్భుతంగా ముందుకు పోవాలి తప్పకపోతే నర్సాపూర్ బాగుపడుతుంది అందరూ ఒకటే ఇంకేముంది లక్ష్మారెడ్డి గారు మరి సునీత లక్ష్మారెడ్డి గారు మదన్ రెడ్డి గారు ఇంతమంది నాయకులు ఒకటే ఇంకా బాగుపడకపోతే ఏం చేస్తారు దేవేంద్ర రెడ్డి కూడా పదవి రావాలి నా గుర్తులో ఉండే నేనేమి నేను మర్చిపోలేదు తప్పకుండా చేసుకుందాం మా దామోదర్ రెడ్డి కూడా ఉన్నాడు అంత లైన్ నాకంత పాతోళ్ళే కదా ఈ మాస్కులు పెట్టుకుని అంతే కథ కథ మారిపోయింది ముఖం ముఖాలు ఏర్పడతలేవు ఏమో ఇదొక దరిద్రం ఏడకెళ్ళి మోపోయింది మనకి ఎట్లయినా మంచిదే నేను మాస్క్ పెట్టుకోవాలి అందుకే ఇప్పుడు ఇప్పుడు మందంలో తక్కువ మంది మీద ఉన్నాం కదా అని చెప్పి ఆ విధంగా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయండి ఫైనాన్స్ మినిస్టర్ మీ జిల్లానే కాబట్టి మీకు ప్రాబ్లం లేదు డబ్బు రిలీజ్ అవుతుంది మంచిగా మండల కేంద్రాలు తీర్చిదిద్దండి మంచి మున్సిపాలిటీని కూడా అద్భుతంగా చేయండి మీకు వచ్చే రెగ్యులర్ డబ్బులు కాకుండా చాలా బాగా గొప్పగా చేయండి నేను మళ్ళీ 5-6 నెలనాటి పిల్లుట్ల కాలువ ఇనాగ్రేషన్కి వస్తే బ్రహ్మాండం కనబడాలి
ఏదైనా ఒక మండల కేంద్రం పోయినా గ్రామం పోయినా గొప్పగా అయిన సార్కి మీరు ఇచ్చిన డబ్బులకి ఇవే ఇది వ్యక్తిమని చూపెట్టాలి ఓకే కదా ఆ పద్ధతిలో బ్రహ్మాండంగా చేయమని కోరుకుంటా ఉన్నా అన్ని రకాలుగా తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి మీరేమి ఏం కావాలి మాసాయిపేట మండల కేంద్రం కావాలి పక్క ఇప్పుడు చేస్తామండి మండలం కావాలి అంతే కదా చేస్తాం కలెక్టర్ గారు ప్రపోజల్ పంపించండి ఉందా దాన్ని చేసేది నరసింహరావు సార్ మరి నువ్వు ఈ ఊరాయి నువ్వు వాళ్ళు అడుగుతున్నారు మాసాయిపేట మండలం అని అది ఎట్లా చేసి చేసేసేయండి విన్నరా యాజ్ ఎ స్పెషల్ కేస్ ప్లీజ్ గెట్ ఇట్ డన్ ఇచ్చేద్దాం అయిపోతుంది ఏ మండలం అత్తనూరు ఎక్కువ కావాలన్నా సార్ మాట్లాడి ఒక పని చేద్దామని కూర్చోండి ఇప్పుడు ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి ఇట్లే ఉంటుంది కథ ఇంత రైతు ఎక్కడిది వేదిక ఎక్కడ చెప్పు నువ్వు మోపోయినాం కాబట్టి తెలుస్తాను అంతే కదా ర్యాపిడ్ అయితేనే తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లే ఉన్నది ఆడకొంత 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 అడుగుతున్నారు రియల్గా నిజంగా మంచి జరిగేటటువంటి అభిప్రాయం వస్తే అడుగుతున్నారు సో అందుకోసం తప్పకుండా అదనపు క్లస్టర్లు మీ జిల్లాకి ఎన్ని అవసరమో నేను కలెక్టర్ గారిని మంత్రి గారిని కోరుతున్నా ఇట్లా ఒక అతనులోనే కాదు ఇంకా కొన్ని చోట్ల కూడా అవసరాలు ఉండొచ్చు అన్ని తయారు చేసి పంపండి వాటిని కూడా ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసుకొని కమిటీలు వేసుకుందాం అతనూరు మాత్రం ఇవాళ నేను వచ్చిన సందర్భంలో అడిగింది కాబట్టి ఫాస్ట్గా పంపించేయండి పంపించేస్తే ఇమీడియట్గా ఉంటే ఇమీడియట్గా పంపించేద్దాం దాన్ని కూడా చేసేస్తాం దానికి ప్రాబ్లం లేదు తక్కువ ఉంటేనే మనకు నియంత్రణ ఎక్కువ ఉంటుంది దగ్గర ఉంటుంది ఆ ఫార్మర్స్ అని క్లబ్స్ అయితే సో ఆ ప్రకారంగా ముందుకు పోదాం చాలా చక్కగా చేసుకుందాం తప్పకుండా నర్సాపూర్ అన్ని విధాల బాగా డెవలప్మెంట్ అవుతుంది గోదావరి నీళ్లు వచ్చానంటే మీ దగ్గర బంగారం లాంటి భూములు ఉన్నాయి కష్టపడే రైతాంగం ఉంది నీళ్లు ఏ ప్రయత్నం చేసైనా నెక్స్ట్ జూన్ వరకు 100% తెచ్చే జిమ్మేదారు నాది నన్ను గొప్ప తీసుకుపోయే బాధ్యత మీది అని తెలియజేస్తూ మీ అందరికీ కూడా హరిత వందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ.